ప్రజా సంక్షేమానికే ప్రవేశపెట్టిన పథకాలన్నీ నేరుగా ప్రజలకు చేరుతూ ఉండటం, ప్రజలు జగన్ పాలనను ఆదరించడం చూసి వాలంటీర్లకు జీతం పెంచి ఇస్తానని ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పడమే, జగన్ సీఎం కావాలని అంగీకరించడమేనని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎద్దేవచేశారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కొండవాలు కాకరలోవ రెల్లికుల సంఘం 25వ వార్షికోత్సవ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యంతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని, పేదలు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అత్యధిక మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ విద్యను దళిత బడుగు బలహీన వర్గాలకు చేరువ చేశారన్నారు. పేదలను అత్యున్నత విద్యా వైద్య ఉద్యోగాలు కల్పించేందుకు 15 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక జగన్ చేపడుతున్న నిజమైన అభివృద్ధి అని తెలిపారు. జగన్ పాలన ప్రజల ఆధారాభిమానాలకు ఢీకొట్టలేక టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలన్నీ ఏకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఫేన్ గుర్తు ఓటు వేసి జగన్ను మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గుండకు నాగేశ్వరరావు, వైఎస్ఆర్టీసీ కె బద్రీనాథ్, పివి సురేష్, స్థానిక వైసీపీ నాయకులు వారధి పాపారావు, ఎలగాడ రాజు, బొడ్డు దుర్గారావు, రెల్లికుల సంఘం నాయకులు వడ్డాది హరి పలువురు పాల్గొన్నారు. మా దగ్గర రాకుండా స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్లకుండా మీరు మీ హక్కులు మీరు పొందాలని ఎవరు ప్రమేయం లేకుండా మీరు గుమ్మం దాటుకుంటా మీకు ప్రతి పథకం అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇంత అవినీతి లేకుండా ఎవరి దగ్గర చేజార్చి లేకుండా ఒకరికి ఎవరికి లంచం ఇచ్చి మన పథకాలు తెచ్చుకుండే పరిస్థితి లేకుండా ఈ రోజు బ్రహ్మాండమైన వ్యవస్థను పెట్టారు. అది సంక్షేమం నేరుగా మీకు అందనందుకు. అలాగే నాడు నేడు స్కూల్స్ పెట్టారు. ఇందాక తమ్ముడు చెప్పారు సార్, నేను పాతిక సంవత్సరాలు ఎలా ఉన్నామో ఇప్పటికీ అదే స్థితిగతులతో మేము ఉన్నామండి, ఇంకా దిగజారిపోయాం కానీ మేము ఇంకా ముందుకెళ్ళదండి అని సోదరు రవి చెప్పడం జరిగింది. కానీ నేను మాట ఇస్తున్నాను, 10 సంవత్సరాల్లో మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేడు స్కూల్స్ డెవలప్ చేయడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ మనకి మంచి సంక్షేమం ఉండాలి, మంచి విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యానికి గతంలో మనం ఏం చేసేవాళ్ళమ్మా, మనం ఏమైనా జబ్బు ఏమైనా వస్తే మన కేజీహెచ్ తప్ప ఇంకోటి ఉండేది కాదు, ఆ కేజీహెచ్ మొత్తం నిండిపోయేది. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా జబ్బుతో మనం అలా కుమ్ములుకోవడం తప్ప వేరే అవకాశం ఉండదు. పోలే ఏమైనా వెళ్దామా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని అంటే ఆస్తులు అమ్ముకోవాలి. మరి అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మనకి ఆరోగ్య తీసుకొచ్చి ఎంత మేలు చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు దాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్లి ఈరోజు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎవరికైనా జబ్బులు ఏమైనా వచ్చినా ఇమీడియట్ గా కార్డు తీసుకుని వెళ్ళి ఆ కార్డు చూపించి వైద్యం చేయించుకొని హ్యాపీగా ఇంటికి రావాల్సిన ఈరోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగే మనకి ఇల్లులు ఈరోజు టిక్ హౌసెస్ కానీ లేకపోతే సెట్ భూమి ఇల్లులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఈరోజు పైన మీకు అచ్చినలో మీ అందరికీ తెలుసాడు 4000 ఇల్లు ఉన్నాయి. 4000 ఇల్లులు ఎవరైనా మనం ఎవరైనా కూడా ఒక ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మినిమం 1.5 సంవత్సరాలు పడుతుంది అవునా, కానీ 4000 ఇల్లులు మనకి 5 సంవత్సరాల్లో కరోనా 2-2.5 సంవత్సరాలు కరోనా ఉన్నా ఆయన బాధ్యత తీసుకొని లేదు వాళ్ళు ఉండి గాడిలో మేడలు చూపి టీచర్లు ఇళ్ళకి తిరిగేవారు, నేను మీ పిల్లలను పంపించండి ఎందుకంటే శ్రద్ధ లేకపోతే స్కూల్ క్యాన్సిల్ చేసేస్తారు. సో మీరు పిల్లలు పంపించండి, మీరు ఇంటింటికి తిరిగి పిల్లలు తెచ్చుకొని పూజ పెడితే గంట గంటే అందులో పారిపోయేవారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మొన్న అడ్మిషన్స్ అయ్యే టైంలో గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్లు దొరకడం లేదు, మీరు దయచేసి మాకు అక్కడ సీట్లు ఇప్పించిన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా స్కూల్స్ మొదలవుతున్నాయంటే ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ కొనాలి, ఈ ఆటో ఫీజులు కట్టాలి, బస్ ఫీజులు కట్టాలి, ఏమి ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా
ఈరోజు హ్యాపీగా మనం ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడైనా కూడా ఈరోజు ఏంటంటే అమ్మఒడి ద్వారా ఎక్కడ చదివినా కూడా వాళ్ళందరికీ కూడా సహాయపడుతున్నారు. మరి ఆ వాళ్ళకి ఓట్లు ఉన్నాయా? లేవు. కానీ ఆయన ఒకటే మాట, ఇది నా పెట్టుబడి. రేపు పొద్దున్న ఎంత చేసినా కూడా రేపు 10 సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి తాలూకా ఫలితం ఆ రోజు తగ్గుతుంది. ఆ రోజు పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో మంచి ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా ఈరోజు ఏ ఇంటర్వ్యూ అయినా ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడి, ఈరోజు మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అమెరికాకి పంపించారు పిల్లల్ని. అవి మనం పంపించలే, వాళ్ళు తీసుకెళ్లారు. మన విద్యా వ్యవస్థని నచ్చి ఏ విధంగా పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా గెలిపిస్తారన్న ధీమా అయితే వాళ్ళు బాగా ఉంది. ఈసారి ఆ ధీమా తిప్పి కొట్టాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరాలి ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ, మరి ముఖ్యమైన విషయం ఇక్కడ మనకి మెయిన్ యువతకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అయినా కూడా మనకు చాలా కంపెనీలు ఉన్నా అట్లీస్ట్ మనం 10% కూడా మనం ఇక్కడ ప్లేస్మెంట్ తీసుకోలేకపోతున్నాం, అంటే వాళ్ళని జాయిన్ చేయలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మనం మరి ఇప్పుడు దాకా గెలిచిన నాయకులందరూ. నేను ఒకటే మాట ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన తర్వాత నేను స్వయంగా తీసుకొని వీళ్ళందరికీ ఆరాధనలు అందరికీ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 సంవత్సరాల్లో మాక్సిమం యువతకి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను పట్టుదలగా తీసుకున్నాను. మిగతా డెవలప్మెంట్ విషయాలు మీ అందరూ చూశారు. నాకున్న తక్కువ సమయంలోనే నేను ఏ విధంగా చేశానన్నది. 5 సంవత్సరాలు సమయం ఇస్తే మీ వీధిలోకి వస్తే ఒక్క పని కూడా మిగలకుండా రోడ్లో ఉండండి, కారులో ఉండండి, అలాగే రిటైరింగ్ హాల్స్ అనేయండి, లేకపోతే లైట్లో ఉన్నాయండి, అన్ని కూడా ఏ టు జెడ్ అక్కడ మీ ఎప్పుడైనా కూడా మీ వార్డులోకి వస్తే బాబు నువ్వు బ్రహ్మాండంగా చేశావు.